హలో ఎవ్వ, డే 3 ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ స్టార్ట్ అయింది. 6:45 అలా టైం అవుతుంది. ఫ్రెష్ అప్ అయ్యి నేను ఫస్ట్ వెయిట్ చెక్ చేస్తున్నాను. సో ఈరోజు వెయిట్ చెక్ చేస్తే నా వెయిట్ వచ్చేసి 66.6 kgs అలానే ఉంది. ఏ వెయిట్ డిఫరెన్స్ కనిపించలేదు. ఇంకా ఒక 100 grams వచ్చి పెరిగాను. నిన్న 66.5 ఉన్నింది, ఈరోజు 66.6 kgs వరకు వచ్చింది. సో ఎందుకు ఇలా అయింది అనేది నేను చెప్తాను. ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ లోపలే ఫస్ట్ వాటర్ తాగేస్తూ ఉన్నాను. ఒక 1 liter వరకు బ్రేక్ఫాస్ట్ లోపలే వాటర్ ఫినిష్ చేసేసుకుంటూ ఉంటాను నేను. నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్కి ప్రిపేర్ చేసేసుకుంటూ ఉన్నాను. ఈరోజు ఏం ప్రిపేర్ చేస్తున్నాను అంటే ఏబీసీ జ్యూస్ చేస్తున్నాను. ఇది ఎక్సలెంట్ జ్యూస్, అసలు వెయిట్ లాస్కి చాలా బాగా యూజ్ అవుతుంది. ఒక బీట్రూట్, ఒక క్యారెట్, ఒక యాపిల్ అంతే. ఒక గ్లాస్కి ఒక పర్సన్ కావాలంటే ఇంత చేసుకోవచ్చు. గ్రైండ్ చేసి పల్ప్ ఫిల్టర్ చేసుకొని ఆ జ్యూస్ తీసుకోవచ్చు. ఇది హెయిర్కి మంచిది, మీ స్కిన్ కూడా చాలా మంచిది, డైజెషన్ని ఇంకా బాగా ఎన్హాన్స్ చేస్తుంది. మీ డేని ఇలా స్టార్ట్ చేశారంటే అసలు రిజల్ట్స్ మీరు ఊహించరు, అంత బాగుంటుంది అనమాట. నెక్స్ట్ మార్నింగ్ హెల్తీ డ్రింక్గా సినిమిన్ వాటర్ తీసుకుంటున్నాను. వార్మ్ వాటర్లో కొద్దిగా సినిమిన్ యాడ్ చేసి అది కూడా తీసుకుంటున్నాను. సినిమిన్ కూడా డైజెషన్కి బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ వెయిట్ లాస్ కూడా చాలా మంచిది. టేస్ట్ అయితే అంత నచ్చదు ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళకి. స్లో స్లోగా మీరు తాగుతూ ఉంటే సో మీకే రిజల్ట్స్ కనిపిస్తూ ఉంటుంది. సో ఇలాంటి డ్రింక్స్ మీ డైలీ రొటీన్లో యాడ్ చేసుకోవడం చాలా మంచిది అనమాట. సో దీంట్లో వచ్చేసి యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ హార్ట్ డిసీజెస్ అలా అంతా రాకుండా చేస్తుంది. నెక్స్ట్ ఇన్సులిన్ని, హార్మోనల్ ఇన్సులిన్స్ని వచ్చేసి ఎక్కువ సెన్సిటివ్గా ఉండకుండా ఇంప్రూవ్ చేస్తుంది. నెక్స్ట్ దాని తర్వాత నేను ఒక 40 minutes స్టాండింగ్ వర్కౌట్స్ చేశాను. స్టాండింగ్ వర్కౌట్స్ ఆల్రెడీ నేను డే 1లో చూపించాను కదా. నాకు ఏవి ఆ టైంకి ఏ మైండ్కి ఏవి గుర్తొస్తే ఆ వర్కౌట్స్ అన్నీ చేస్తూ ఉంటాను వీలైనంత వరకు. సో బెల్లీ ఫ్యాట్ వెయిట్ అయితే తగ్గుతున్నాను, కానీ బెల్లీ ఫ్యాట్ అలానే ఉంది. సో అది కూడా తగ్గడానికే చేస్తున్నాను. ఇంకా బెల్లీ ఫ్యాట్ కోసం చాలా ఎక్సర్సైజెస్ ఉన్నాయి, అవి చేయడానికి ట్రై చేస్తున్నాను కానీ అవ్వట్లేదు. స్టాండింగ్ వర్కౌట్స్ అయితే చాలా ఫాస్ట్గా అయిపోతుంది అనేసి డైలీ అవే చేస్తున్నాను. డైలీ సేమ్ వర్కౌట్స్ చేసినా కూడా మీ బాడీ వచ్చేసి వాటికి అలవాటు పడిపోయి మళ్ళీ వెయిట్ రిడ్యూస్ అవ్వరు. సో వర్కౌట్స్ చేంజ్ చేస్తూ ఉండండి అనమాట. డైలీ సేమ్వి చేయకుండా చేంజ్ చేస్తూ ఉండాలి. సో ఫస్ట్ డే నేను స్టాండింగ్ వర్కౌట్స్ చేశాను, తర్వాత యోగా చేశాను, మళ్ళీ స్టాండింగ్ వర్కౌట్స్ అలా చేస్తూ ఉంటాను. ఇంకా చాలా ఉన్నాయి, సో అవన్నీ కూడా ట్రై చేయాలి. వర్కౌట్స్ అయితే ఫినిష్ అయిపోయింది. ఇంకా బ్రేక్ఫాస్ట్కి ఈరోజు ఏబీసీ చూస్ తీసుకుంటున్నాను. ఇదే ఒక ఫుల్ గ్లాస్ తీసుకుంటున్నాను, నాకు ఇదే ఫుల్ అయిపోతుంది. సో ఏబీసీ జ్యూస్ మీరు అట్లీస్ట్ 2 days వన్స్ లేదా వీక్లో 2 days అన్నా 2 times అన్నా తీసుకోవడానికి ట్రై చేయండి. సో మీరు ఇది తీసుకున్న తర్వాత మీ స్కిన్ చాలా గ్లోయింగ్గా ఉంటుంది. నెక్స్ట్ 11:30 నేను అలా ఆరెంజ్ జ్యూస్, స్వీట్ లైమ్ జ్యూస్ తీసుకున్నాను. నెక్స్ట్ నా లంచ్కి వచ్చేసి నేను ఈరోజు కొద్దిగా లేట్ అయిపోయింది, 2 తిన్నాను లంచ్కి. 2 చపాతీ, ఆలు పాలక్. చపాతీ చాలా పెద్దవిగా ఉన్నాయి, ఇవి చూడడానికి 2, కానీ సేమ్ పిండితో ఒక 3-4 చేయొచ్చు అనమాట. సో ఈరోజు కొద్దిగా పెద్దవైపోయింది చపాతీ. సో ఇదే ఫుల్ అయిపోయింది. నేను ఈవినింగ్ స్నాక్స్ కూడా ఇంకేం తీసుకోలేదు. నైట్ డిన్నర్కి నేను వాటర్లో ఒక 1.5 cup వచ్చేసి ఓట్స్ తీసుకున్నాను. 1.5 spoon ఓట్స్ అలా తీసుకున్నాను. ఈ దీంట్లో కొద్దిగా సాల్ట్, పెప్పరు, మీకు కావాలంటే జీలకర్ర కూడా యాడ్ చేసుకోవచ్చు. సో దాన్ని ఒక 5 minutes అలా బాయిల్ చేసి దాన్ని నేను ఈరోజు డిన్నర్గా తీసుకున్నాను. మామూలుగా మీరు మసాలా ఓట్స్ అంటారు కదా, సో అలా ఏం బయటవి తీసుకోకుండా ప్యాకెట్స్, ప్యాకెట్ ఫుడ్ తినకుండా ఇలా నార్మల్ ఓట్స్నే మనం వాటర్లోకి వచ్చేసి బాయిల్ చేసి, మిల్క్లో కూడా తీసుకోవచ్చు కానీ వాటర్లో తీసుకున్నాను. సో ఇలా వస్తుంది మనకి కన్సిస్టెన్సీ, చాలా బాగుంటుంది, మంచి టేస్టీగా ఉంటుంది, లైట్గా ఉంటుంది, వెయిట్ రిడ్యూస్ అవ్వడానికి బాగా హెల్ప్ అవుతుంది. సో ఇదే తీసుకున్నాను. నైట్ డిన్నర్ వచ్చేసి ఈరోజు ఓట్సే తీసుకునేసాను. ఒకసారి ట్రై చేయండి, ఇది చాలా టేస్టీగా అనిపిస్తుంది. వన్స్ మీకు ఇలాంటివి అలవాటు పడ్డాయనుకోండి, మీరు బయట ఫుడ్ తినడానికి అంత ఇష్టపడరు, స్లో స్లోగా అలవాటు చేసుకోండి. సో నా డిన్నర్ అయితే 7 లోపల ఫినిష్ చేసేసాను. 7 తర్వాత ఓన్లీ వాటర్. వెయిట్ చెక్ చేసుకుంటే నేను వెయిట్లో ఎలాంటి చేంజ్ లేదు, అంటే ఏం రెడ్యూస్ అవ్వలేదు. ఎందుకు ఇలా జరిగిందంటే
సో నిన్న నేను ఓన్లీ రైస్ తీసుకున్నాను కదా, వైట్ రైస్. వైట్ రైస్ నాకు ఎప్పుడు తీసుకున్నా అదేమో నాకు వైట్ రైస్ సెట్ అవ్వదు. వైట్ రైస్ తీసుకుంటే అంత వెయిట్ డిఫరెన్స్ కనిపించదు. నెక్స్ట్ వచ్చి ఏమైందంటే, నాకు తెలియకుండానే నేను వచ్చి చాక్లెట్ ఒకటి తినేసాను అన్నమాట. బాబు తింటూ ఉండి తీసుకొచ్చి నాకు పెట్టారు, నాకే తెలియదు కాన్షియస్గా నేను తినేసాను. అట్లా తిన్నాను, దాంట్లో ఆ చాక్లెట్ పేపర్ వెనకాల చూస్తే క్యాలరీస్ చాలా ఎక్కువ అనేది. సో డైట్ చేసేటప్పుడు ఇలాంటి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అలా ఉండేటప్పుడు మనం ఇలా చిన్న చిన్న మిస్టేక్ చేసామనుకోండి, వెయిట్ రెడ్యూస్ అనేది మనకి అస్సలు చేంజ్ కనిపించదు. అంత కష్టపడి డే అంతా మనం కరెక్ట్గా చేసి ఒక చిన్న మిస్టేక్ చేస్తే వెయిట్ అనేది రెడ్యూస్ అవ్వదు. సో అందుకనేసే నాకు వెయిట్ అనేది పెద్దగా చేంజ్ కనిపించలేదు. సో వీలైనంత వరకు ఇంకా కమింగ్ డేస్లో నేను అలాంటి మిస్టేక్స్ చేయకుండా ఉంటాను, ఎందుకంటే ఈ 10 డేస్ ఛాలెంజ్లో నేను అట్లీస్ట్ 5 కేజెస్ తగ్గాలనుకుంటున్నాను. దీంట్లో క్యాలరీస్ కూడా అంత ఎక్కువ క్యాలిక్యులేట్ చేసుకోవట్లేదు. ముందైతే నేను 1000 క్యాలరీస్ డైట్ ప్లాన్ చేశాను, 1 వీక్లో 5 కేజెస్ వరకు తగ్గాను. సో ఈసారి కొంచెం స్లోగా ఒక 10 డేస్లో 5 కేజెస్ వరకు తగ్గాలని ట్రై చేస్తూ ఉన్నాను. వన్స్ మనం దీంట్లో 5 కేజెస్ తగ్గామనుకోండి, నెక్స్ట్ 14:10 కాకుండా 16:8లోకి వెళ్ళచ్చు. సో ఇంతే ఈరోజు వీడియో, ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ చేయకుండా ఉందాం. సో మళ్ళీ 4 ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్లో కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బై బై ఫ్రెండ్స్.